బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు మన గుంటూరులో కొత్తగా అయితే ఫస్ట్ టైం ఓపెన్ అయిపోయింది ఫిష్ ట్వెనల్ ఎక్స్పో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ మాత్రమే, అండ్ పార్కింగ్ ఏరియా కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. అండ్ ఇప్పుడు మన గుంటూరులో గుంట గ్రౌండ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, 100% ఆఫ్ ద పీపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొత్తపేట నాస్ సెంటర్ దగ్గర డీమార్ట్ ఎదురుగా ఉంటుంది గుంట గ్రౌండ్. అయితే మీకు డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి కిందకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయి లోపల ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూసేద్దాము. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాను. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను లోపల ఎలా ఉంది అని చెప్పి చూడడానికి. అండ్ అడుగు పెట్టానో లేదో అసలుకి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అండ్ చూస్తూ ఉంటే అంతే చూడాలనిపిస్తుంది. ఫిషెస్ని అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే పిల్లల్ని తీసుకొని వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కటి నాతో పాటు చూసేయండి. ఇంకా చాలా అయితే ఉన్నాయి, మీరు అయితే ఎండ్ వర్క్ చూడండి వీడియోని, అయితే ప్రతి ఒక్కటి చూడండి. మీరైతే వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూస్తే అసలుకి వీడియో అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది, అంత బాగుంటుంది వీడియో అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి చిన్న ఫిషెస్ని చూపిస్తాను. ఇంకా చాలా చాలా పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ మొత్తం ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను కాబట్టి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే సండే అయితే ఫుల్ రష్గా ఉంటుంది. ఇంకా నేను మా దోస్త్ నార్మల్ డేస్లో అయితే వచ్చేసి ప్రతి ఒక్క ఫిష్ని చూస్తూ ఎంజాయ్ అయితే చేసేసాము. ఆ రోజు ఈవినింగ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. అంత బాగుంది ఇక్కడైతే మన గుంటూరు గుంట గ్రౌండ్లో ఫస్ట్ టైం అయితే పెట్టారండి. అండ్ మీరైతే ఇప్పుడు వరకు వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ అయితే చేయండి. ఇంకా చిన్నపిల్లలని అయితే తీసుకొని వెళ్తే వాళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అక్కడి నుంచి రమ్మన్నారు, అంత బాగుంది లోపలైతే. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి నాతో పాటు అయితే చూసేయండి. ఇంకా చాలా అయితే ఉన్నాయి, మీరైతే ఎండ్ వర్క్ అయితే ఈ వీడియోని అయితే చూసి వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా నాకు కావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీకు గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క ప్లేసెస్ అయితే ఈ అంజలి ఫుడ్ ఆడో ఛానల్లో నుంచి అయితే వచ్చేస్తాయన్నమాట, మీరు తప్పకుండా అయితే విజిట్ చేయొచ్చు. అసలు చూస్తున్నారు కదండి ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయి. కాసేపు అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఆడుకుంటూ. అండ్ చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు ప్రతి ఒక్కటి అయితే విజిట్ చేయండి, చాలా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో అయితే ఉన్నాయి. ఫిషెస్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అండ్ దీని అడ్రస్ వచ్చేసి ఇంకొకసారి అయితే చెప్తున్నాను, మన గుంటూరు గుంట గ్రౌండ్లో నాస్ సెంటర్ ఎగ్జిబిషన్ అందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100% తెలిసే ఉంటుంది. అండ్ డీమార్ట్ ఎదురుగా అయితే పెట్టారనమాట. ఎగ్జిబిషన్ ప్లస్ ఈ ఫిష్ ట్వెనల్ అయితే రెండు కలిపి టికెట్ 100 రూపీస్ మాత్రమే. అండ్ ఇది చూస్తూ వెళ్తూ కనుక ఉంటే మనం లోపల ఎగ్జిబిషన్కి కూడా వెళ్తామన్నమాట, చూసారు కదా. అండ్ మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి జనాలు అయితే అంతగా లేరు. చక్కగా వీడియో అయితే షూట్ చేశాను, చూసారు కదా ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను, మీరు కూడా తప్పకుండా చేస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ మనకి చాలా బాగుంటుందన్నమాట. అండ్ నాతో పాటు నా దోస్త్ కూడా వచ్చేసింది, అండ్ తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజైతే. అండ్ ఈ వీడియోని అయితే మీకు వీళ్ళని షేర్స్ అయితే చేయండి, ఎందుకంటే అదర్ విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేస్తారు, నిజంగా అంత బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం మన గుంటూరులో పెట్టారు కాబట్టి ఇంకా సూపర్గా ఉందన్నమాట. అండ్ గుంటూరు వీడియోస్ మొత్తం మీ అందరికీ షేర్ చేస్తాను. నిజంగా నెక్స్ట్ వీడియోస్లో మీరైతే మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. అండ్ చూస్తారు కదా ఒక్కొక్క ఫిష్ ఎలా ఉన్నాయో, అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. అండ్ ఒక్కొక్కటి అయితే మల్టీ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. నాకైతే రెండు కళ్ళు చాలేదన్నమాట ఆ ఫిషెస్ని చూస్తుంటే, అంత బాగున్నాయండి నిజంగా. ఎంత బాగున్నాయంటే బుడ్డి బుడ్డి ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. అసలుకేంటా అని చెప్పి కాసేపు అయితే అంతే ఉండిపోయాను తెలుసా, అంత బాగున్నాయి ఆ ఫిషెస్ అయితే. ఈ వీడియోలు ఎంత
ఎక్కువ అయిపోతుందని చెప్పి నేనైతే వ్లాగ్ 1 వ్లాగ్ 2 వీడియోస్ని అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. వ్లాగ్ 2 వచ్చేసి మొత్తం ఎగ్జిబిషన్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఎగ్జిబిషన్ వీడియో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఫుల్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. అండ్ దాన్ని కూడా ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ అందరికీ షేర్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, అంజలి ఫుడ్ యాడో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోస్లోనే ఇంత బాగుంటాయి, ఇంకా అక్కడికి వెళ్తే ఎంత బాగుంటాయో. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వీడియో ఎండింగ్లో ఇంకొక మంచిదైతే చూపిస్తాను, మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. చాలా పెద్ద ఫిష్ అయితే ఉన్నాయి, అలాంటివి 3 ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ అది కూడా మీ అందరికీ చూపిస్తాను. 250 kgs ఉన్న ఫిష్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను కదా, చూడండి ఎంత బాగుంటుందో. అండ్ చాలా వెరైటీస్గా ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే. నిజంగా చెప్పాలంటే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారండి. సండే అయితే ఇంకా ఫుల్ రష్ ఉండి, చూసారు కదా మా ఫ్రెండ్ ఎంత ఎంజాయ్ చేస్తుందో. అండ్ నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసేసాను ఆ రోజు అయితే. అండ్ ఇలా 2 boxes అయితే ఉంటాయన్నమాట, ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ రో వైపు అయితే ఎంటర్ అయిపోయాను. అండ్ ఫస్ట్ రో వచ్చేసి కొన్ని చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి, అండ్ ఇక్కడైతే కొన్ని పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క అక్వేరియంలో చూసారు కదా ఇంత ఇంత పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలోనే ఇంకొక మంచి ప్లేస్ అయితే ఉంది. అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే అది కూడా తప్పకుండా విజిట్ చేస్తారు. అండ్ మీకు ఏ ఫిషెస్ అయితే నచ్చినాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో టైం మెన్షన్ చేసి ఏ ఫిష్ బాగుందో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు కూడా ఎలాంటి ఫిషెస్ నచ్చుతాయో నేను కూడా తప్పకుండా అయితే తెలుసుకుంటాను. కాబట్టి నాకైతే అన్ని ఫిషెస్ అయితే నచ్చినాయి, ఎందుకంటే నేను ఎప్పుడూ ఇన్ని ఫిషెస్ని అయితే చూడలేదు. కాబట్టి ప్రతి ఒక్క ఫిష్ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది ముఖ్యంగా. అండ్ అలానే చాలా పెద్ద ఫిషెస్ని అయితే మీకు కూడా చూపిస్తాను. అవి చూస్తుంటుంటే అసలుకి నాకైతే కళ్ళు చాలలేదన్నమాట, అన్ని అంత పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ చూసారు కదా దీనికైతే ఐస్ అనేవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇవైతే 3 shades ఉన్నాయి ఫిషెస్ అయితే. ఇంకా మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. చూసారు కదండి రకరకాల ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లేస్ అయితే చూపిస్తున్నాను. అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ అనేది నాకు అక్కడైతే జరిగింది. అండ్ ఆ వీడియో క్లిప్ కూడా మీ అందరికీ ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ 2 rows అయిపోయిన తర్వాత మనకి చూస్తున్నారు కదా లోపలైతే ఇలా అరేంజ్ అయితే చేశారు, చాలా బాగుంది. ఫోటో స్టిల్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని అయితే పెట్టారు. అండ్ ఇది కూడా చూడడానికి చాలా బాగుంది, నేనైతే చాలా పిక్స్ అయితే ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీని తర్వాత పెద్ద పెద్ద ఫిషెస్ని అయితే మీ అందరికీ చూపిస్తాను. చూసారు కదండి డాల్ఫిన్స్ కానీ ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఎదురుగా చూస్తున్నారు కదా వాటర్లో అయితే అక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి, నాకు తెలిసి
1000 ప్లస్ ఫిషెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి అండి, చాలా బాగున్నాయి. వాటర్లో తిరుగుతూ ఉంటే ఎంత బాగున్నాయో అవి చూస్తూ ఉంటే. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. చూసారు కదా అవన్నీ ఫిషెస్ ఎంత బాగున్నాయో, 1000 పైన ఫిషెస్ అయితే ఉండుంటాయి, అంత బాగుంది అక్కడైతే. అండ్ ఇలా డిఫరెంట్గా ఉంటే ఎవరికి చూడకుండా ఉండాలనిపించిందండి. అండ్ ఇక్కడ చూసినారు కదా ఇవైతే చాలా పెద్ద ఫిషెస్ అన్నమాట, 80, 100, 120 కిలోల గల చేపలు అన్నమాట. ఎంత పెద్దదో చూడండి, ఒక్కొక్క చేప అయితే ఎంత ఉందో. అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఎక్కడో ఉన్నాయి, అంత బాగున్నాయి. ఇలా 3 ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాము. అండ్ ఇలాంటి వీడియోస్ నేను వేరే చోట అయితే చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకా అసలుకి మన గుంటూరులో పెట్టిన తర్వాత అసలుకి వెంటనే వెళ్ళి విజిట్ అయితే చేసేసాను. ఎన్ని రకాల చేపలు అండి, ఎంత బాగుందో తెలుసా ఇక్కడ ఈ ప్లేస్ అయితే. నిజంగా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటివి చూడడం అంటే అసలుకి మామూలు విషయం కాదు. అండ్ ఇంకొక విషయం అయితే ఇందులోనే జరిగింది, అండ్ అదైతే వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే ఇది విజిట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడైతే మొత్తం మనం లోపల నుంచి నడుచుకుంటా వెళ్తే మన చుట్టూ ఫిషెస్ అయితే ఉన్నాయి, అండ్ మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇన్ని ఫిషెస్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదొక అండర్ వాటర్ సీ అన్నమాట. అంటే అండర్ వాటర్లో మనం నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది విజువల్స్. కానీ అక్కడ నిజంగా మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను, అంత బాగుందన్నమాట. మీరైతే తప్పకుండా వెళ్ళి విజిట్ అయితే చేయండి మన గుంటూరు గుండె గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో చిన్న ఫిషెస్ పెద్ద ఫిషెస్ రెండు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే చిన్న ఫిషెస్ పెద్ద ఫిషెస్ రెండు ఉన్నాయి చూస్తున్నారు కదా. అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారని చెప్పి అనుకుంటున్నారు. చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాయి ఇలాంటి వీడియోస్ కదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఆ రోజే వచ్చారు. ఇంకా నాతో పాటు మా దోస్త్ వచ్చింది కదా, తను చెప్పేసింది తిను యూట్యూబ్ ఛానల్ రన్ చేసి తీ అని చెప్పి. అండ్ వాళ్ళు వెంటనే ఒక క్వశ్చన్ అయితే అడిగారు, మేడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి. నేనైతే నా వర్డ్స్లో అయితే ఎక్స్ప్రెస్ అయితే చేశాను. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పిల్లలతో అయితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటున్నారు. అండ్ పర్లేదు, వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరికీ ఎగ్జిబిషన్ వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంతటితో ఈ వీడియో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యు లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటే ఇలా కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ ఆడో ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.